చేసుకున్నాను తల్లి. కాలకయుడు అన్నయ్య దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది తల్లి. ఏమని వచ్చింది కట్టప్ప? నింద గోత్రస్థల్ని అస్త్రభూస్త్రా. ఆ యదవలకి ఈ డైలాగ్ తప్పించి ఇంకోటి రాదా? సరే అయితే వాడికి చెప్పు కరోనా వల్ల ఫిజికల్ వార్ కుదరదని పబ్జీలో రూమ్ క్రియేట్ చేస్తాం, వాళ్ళ వాళ్ళని చేరమని చెప్పు. హల్లాల దేవా, అమ్మా బాహుబలి చెప్పండి అమ్మా. ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళని మహిష్మతి సొల్యూషన్స్ కి సీఈఓ చేస్తాను. అలాగే అమ్మా. హల్లా నువ్వు జాజిపూర్లో దిగు, బాహు నువ్వు పోచంకీలో దిగు, కట్టప్ప నువ్వు మిలిటరీ బేస్ దగ్గర ఉండు. అలాగే తల్లి. వాడు సైన్యంలో ఉన్న వాళ్ళంతా చనిపోవాలి, వాడు మాత్రం ఇంకా బతికే ఉండాలి. జోన్ వాడి ప్రాణాన్ని మింగేస్తున్నా వాడు బతికే ఉండాలి. వాడు దాక్కొని వాడి దగ్గరున్న హెల్త్ కిట్లు, మెడికిట్లు, డ్రింకులు, టాబ్లెట్లు అన్ని అయిపోయి కుంటుకుంటూ చావాలి. అలాగే తల్లి. కట్టప్ప సమరశంఖం పూరించు. అమ్మా నేను జాజ్పూర్ లో దిగిపోయాను. అమ్మా నేను పోచంకీలో దిగిపోయాను. కట్టప్ప మిలిటరీ బేస్ లో దిగావా? గేమ్ గ్లిచ్ వచ్చింది తల్లి, అందుకే ఆ 2GB ర్యామ్ ఫోన్లు వాడొద్దంటాను. ఫార్మ్ అప్ ఆన్ మీ, గెట్ టు ద సేఫ్ జోన్. హెల్ప్ హెల్ప్. కట్టప్ప అప్పుడే నాక్ అవుట్ అయిపోయావా? వయసు అయిపోతుంది కదా తల్లి. చూసావు కదా శివగామి, నువ్వు చెప్పినట్టు ఎక్కువ కిల్స్ చేసి మన బల్లాల దేవుడే గెలిచాడు. వెంటనే బల్లాల దేవుడిని సీఈఓగా ప్రకటించు. బల్లాల దేవుడు ఎక్కువ కిల్స్ చేసినప్పటికీ అన్ని బాడీ షాట్స్ ఏ కొట్టాడు. బాహుబలి 2 తక్కువ కిల్స్ చేసినప్పటికీ అన్ని హెడ్ షాట్స్ ఏ కొట్టాడు. అందుకే బాహుబలిని మహిష్మతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కి సీఈఓగా ప్రకటిస్తున్నాను. శివగామి, ఇది నా మాట, నా మాటే శాసనం.